సిక్కోలు రాజకీయం చిత్రంగా మారబోతుందా? లోక్సభ నియోజకవర్గంలో కులమే బలంగా వైసీపీ పావులు కదుపుతుందా? టీడీపీకి చెందిన గట్టి అభ్యర్థి రామ్మోహన్ నాయుడుని ఢీకొట్టడానికి అధికార పార్టీ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? బరిలో దిగబోతున్న ఆ తూర్పు ముక్క ఎవరు? లెట్స్ వాచ్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబానికి స్థానముంది. మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉంది ఫ్యామిలీ. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు ధర్మాన కృష్ణదాస్. ఆ క్రమంలోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కింది. తర్వాత మంత్రివర్గం నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది నాయకత్వం. ఇక్కడ టీడీపీ తరఫున సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నా ఎంపీ సీటు దక్కించుకోలేకపోయింది వైసీపీ. అందుకే హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్న రామ్మోహన్ నాయుడుకి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో కృష్ణదాస్ వైపు చూస్తుందట అధికార పార్టీ నాయకత్వం. టెక్కిలిలో అచ్చెన్ననాయుడు, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో రామ్మోహన్ నాయుడుని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉందట వైసీపీ అగ్రనాయకత్వం. ఇప్పటికే టెక్కిలి అసెంబ్లీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఎంపీగా ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్న క్రమంలో ఫోకస్ అంతా కృష్ణదాస్ మీదే ఉన్నట్టు తెలిసింది. కింజరపు కోటను బద్దలు కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ఫ్యామిలీలో ఒకరిని బరిలో దించాలని అనుకుంటుందట అధికార పార్టీ నాయకత్వం. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరణ గణానికి సామాజిక సమీకరణాలు తోడవుతాయని భావిస్తుందట పార్టీ అధిష్టానం. నియోజకవర్గం నుంచి తెప్పించుకున్న నివేదికలు కూడా నర్సన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ అయితేనే రామ్మోహన్ నాయుడిని గట్టిగా ఎదుర్కొలగలమని తెలిసేశాయట. ఇంకా ప్రకటించుకున్న వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖాయమైనట్టేనంటున్నారు. అయితే ఇక్కడే కృష్ణదాస్ ఇంకో మెలిక పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తాను శ్రీకాకుళం వెళ్తే నర్సన్నపేటలో తన కుటుంబానికి చెందిన వ్యక్తికే అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. పార్టీ నాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదట. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లు కింజరపు ఫ్యామిలీకి బలంగా ఉన్న కులం ఓట్లను చీల్చాలని ప్లాన్ చేసిందట వైసీపీ. దాని ద్వారా ఇన్నాళ్లు జరుగుతున్న క్రాస్ ఓటింగ్స్ ని అడ్డుకోవచ్చని, రామ్మోహన్ నాయుడుని గట్టిగా ఢీకొట్టవచ్చని భావిస్తుందట. శ్రీకాకుళం నర్సన్నపేటలతో పాటు వివిధ నియోజకవర్గాలలో బలంగా ఉన్న వెలమలు తమకు అండగా నిలబడితే గెలుపు అవకాశాలు పెరుగుతాయని లెక్కలేసుకుంటుందట వైసీపీ నాయకత్వం. ఎన్నికల సీజన్లో సిక్కోలు చిత్రాలు ఎలా మారుతాయో చూడాలి.